Good morning, madam. Good morning. Madam, మా ప్రమేగడు మీకు ఫోన్ చేశాడేంటి? ఆ పొట్టోడేంటండి పొద్దున్నే 4 గంటలకు ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేనున్నానంటాడు. అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు. ఇక వాడేం పని చేస్తాడు మీకు? అదే నన్ను చూడండి, ఫుల్ ఎనర్జీ, 24 అవర్స్ ఆన్ డ్యూటీ, పనే పని. ఇత్తనాలు లేని మొగుడంట 24 గంటలు ఇంట్లోనే ఉంటాడంట. కదా మా ఆయన అన్నానండి. పక్కింటి ఆయన అనుకున్నానులే, హలో అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. మేడం, నిన్న రాత్రి 12:30కి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట. ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు, నాకు వచ్చింది. దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట. ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళని పట్టుకుంటాం. నన్ను నమ్మండి. మై హూనా, మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి, లేకపోతే బఠానీలు నేను మొగుడు బాంబేలో ఉన్నాడంట. వస్తాను మేడం. ఏంటి పోలీసులు వచ్చారు? పోలీసులకి ఇటు వేలు చూపిస్తున్నాడేంటి వాడు? ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు. అంటే శృతి ఇక్కడ ఉన్నారు తెలిసిపోయిందా? స్మెల్ వచ్చాండదిరా పిల్ల, ఈడనే ఉండాలి. పోలీసు వచ్చారు. అమ్మాయి ఇక్కడ ఉన్నారు తెలిసిపోయింది సార్, పోలీసు వస్తున్నారు. వీడెవడ్రా? యానిమేషన్ ఎందుకులా ఉన్నాడు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. చెప్పండి. ఈ పిల్లని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. సరిగ్గా చూడండి. సరిగ్గా 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 చూడమ్మా. ఒకసారి కింద చూసినట్టు గుర్తు. అమ్మ చూశాడు రా, వచ్చేస్తున్నాడు రా. పదండి పదండి. ఓకే సార్. సార్ వస్తున్నాడ్రా. అమ్మ చూసాడంటే అనుమానం రాదా సార్? అరే ఇప్పుడు ఏం చెప్పాలరా? మనమేం చెప్పాకర్లా, దొరికితే అదే చెప్పుద్ది. నువ్వు వెళ్ళి తలుపేసిరా. ఆ తలుపేసిరా పో. ఏ తలుపు సార్? అదేరా ఆ తలుపు. యాది యాది యాదిరా అని అడుగుతున్నారు కదా, అదేరా ఆ తలుపు. లోపల పిల్ల ఉండాలి. ఉండదు సార్. పిల్లుంది సార్, పిల్లి పిల్లికి తలుపులు ఎందుకే సార్రా? అంటే కుక్కలు కుక్కలు వస్తాయా? ఈ పులిరాజుకే పుడుకులే చదవా. పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేసా అన్నారేంటి సార్? ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూములోనే ఉండి ఉంటుందిరా. కంపు కంపు పిల్ల దొరికింది సార్. ఎక్కడ దొరికిందిరా? ఇంత సెల్లార్లో మన కార్ మీద కాలెత్తి పిసుకొడుతుంది సార్. ఆగు. పుచ్చు లింగరాజు అంటే పులిరాజు. కుక్కల్ని పట్టుకునే వాడికి ఇంత స్టైల్ ఎందుకురా? యు నో హూ యామ్ ఐ? దిస్ ఇస్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్, ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్. Without knowing the knowledge of bloody things, you entered into my house. If you enter one more time into my house... Call Tadi, sir. Naku telusu. Sorry, sir. Sorry. Ammo, aa bandodu almost patteskuntadu anukunna, sir. Em daddalaadinchar, sir? Hey, Brahmi, man on fire. Yes, sir. Veende kadra. Aa ammayini kidnap chesina vaadanu kuda. Within few hours, daddalaadinchestaru. ఎంతసేపు అయింది వచ్చి? తెలీదు. అదేంటి? చెప్పడానికి కుదరదు, చెప్పినా నీకు అర్థం కాదు. బట్ వన్ థింగ్,
ఈ పాటికి నీకు అర్థమయ్యి ఉంటుంది. మీ లేడీస్ ఉన్నారే ఏ బంధువుడు బయటపడరు, అన్ని లోపలే ఉంచుకుంటారు. నిజంగా నాకు అర్థం కాలా. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి ఎందుకు అలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి, అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట. చాలా సంతోషం అండి, ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఈ రోగాలు రెస్టులు మనకెందుకులేండి. విషయానికి వద్దాం, వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? నేనేం చెప్పానో అదే మాట్లాడు. మేడం ఫోన్. జస్ట్ వెయిట్. ఏంటి లైన్ కలుపుతున్నావు? నువ్వు ఏసీపీవా టెలిఫోన్ ఆపరేటర్? వెయిట్ మాట్లాడు. దిస్ ఇస్ టూ మచ్ యునో. శాండ్విచ్ అనుకున్నానులే. ఓ హలో జ్యోతిలక్ష్మి, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు నేను చూడాలి. చూడాలంటే 10 కోట్లు ఇచ్చి నీ కూతురు నేను కొనుక్కోవాలి. రే నా కూతురు సేఫ్ గా ఉందని ఏంట్రా గ్యారంటీ? ఇదా బ్రహ్మి గడిచిన ఐడియానా? సరే గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది, ఆడికి కూడా చెప్పు. గంటలో నా కూతురుతోనే మాట్లాడచ్చంట. థ్యాంక్స్. యు గైస్ క్యారీ ఆన్. ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా? ఇంకెక్కడికి వెళ్తాను? నువ్వు సింగల్ వేసుకుంటాను. టీ సింగిల్ టీ. ఐల్ బి బ్యాక్. అర్థమైంది. ఈ పొట్టడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడుంటే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు. ఆ పక్కనే ఉంటారు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఆ విషయం నీకెలా తెలుసురా? అంటే సార్ అది అంటే మీరే చెప్పారు సార్, ఇంతకీ ఎలా వస్తారు సార్? రే ఈ బ్రహ్మి ప్లాన్ వర్కౌట్ అయిందిరా, శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు. తప్పకుండా సార్, మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను. మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు కదా, వాళ్ళు పట్టుకుని ఫోన్ చేయండి రా. ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నావు రా? అంటే సార్ అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదు రా, వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. అరే ఈ రోజు ఆలోడ తెలియాలరా, నేను చూసుకుంటాను కదా. రే వెంకట్ ప్రమి ఫోన్ చేశారు తెలుసా? తెలుసు. అది ఎక్కడ రా? పైన ఉందనా? అరే వెంకట్ నువ్వు కెమెరా రెడీ చేయి. అరే విజయ్ నా ఎవరు రా? అరే తొందర రాబే. మనిషివా రాక్షసుడివా? ఏం జరుగుతున్నాను ఇక్కడ? ఇదేంటి ఇప్పుడు దాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్యి. కెమెరా రెడీ. ఏంటి బావా, హీరో చేతిలో ఉంది కదా, సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్. నువ్వు హీరో? నేను హీరోనా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు, నీకు పడిపోయినట్రా. నన్ను మాట్లాడిస్తారా? శృతి నేను చెప్పించే, కెమెరాను చూసి మాట్లాడు, రేపే నేను వదిలేస్తా. ఓకేనా? రేపే వదిలేస్తారా? యా నిజంగా? ప్రామిస్. సరే నువ్వు డైరెక్టర్ వా, లుక్ ఎట్ యు. లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చేది కదా, మర్చిపోయేటది కాదు శృతి. చి కెమెరాలోకి చెప్తానులే, ఏం చెప్పాలో చెప్పు. ఏం లే, వీళ్ళని కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తుంది. అర్జెంట్ కి అడిగిన 10 కోట్లు వీళ్ళకి ఇచ్చేమ్మా అని చెప్పాను. ఓకే ఏడుస్తూ చెప్పాలి అంతే కదా. రెడీ చెప్పు. యాక్షన్ చెప్పా? అదేంటి శృతి నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఇడికి వచ్చినాలిగా శృతి. నన్ను చెప్పనిస్తావా శృతి? యాక్షన్. అమ్మా వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా, భయం వేస్తుంది మమ్మీ, వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. చెప్పింది యాక్షన్, ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా? చూ శృతి నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి, అయ్యో ఇది అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే అర్థమైందా? ఓకే ఓకే రెడీ చెప్పు. అమ్మా వీళ్ళు అడిగిన 10 కోట్లు ఇచ్చే మమ్మీ.
భయపడ్డారా? ఇప్పుడు చెప్తుంది చూడు. చెప్పు. పిచ్చయ్యమ్మ, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నన్ను చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే. భయం వేస్తుంది మమ్మీ. ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? నీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే. ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే. నీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా. సరే, 10 కోట్లేగా, ఎక్కడ ఇవ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చెయ్యి. రేపటితో కోటేశ్వరలం. ఇప్పుడు వస్తాను. నేను వస్తాను.